బిగ్ బాస్ హౌస్ కాస్త బిగ్ బాస్ పురంగా మారిపోయింది ఏడో వారంలో బిగ్ బాస్ కంటెస్టెంట్లకు ఓ టాస్క్ ఇచ్చాడు కంటెస్టెంట్లను కొంట రాక్షసులు మంచి మనుషులుగా విడగొట్టాడు అసలు రాక్షసులంటే ఏమిటి అందులో కొంట రాక్షసులు ఎలా ఉంటారు మంచి మనుషులు ఎలా ఉండాలి ఇలా క్లియర్గా బిగ్ బాస్ చెప్పాడు మంచి మనుషులు తమను తాము కాపాడుకుంటూ రాక్షసుల శేష్టలను భరించాలని చెప్పాడు హర్యానా అవినాష్ మెహబూబ్ కొంట రాక్షసులుగా రచ్చరచ్చ చేశారు హర్యానా అయితే రాక్షసి టీమ్ అనగానే ఎగిరి గంతలేసింది అనుకున్నట్టే రాక్షసిగా తన మేకప్తో అందరినీ భయపెట్టింది అసలు ఆమె అర్యానా లేదా తేడా అనే అనుమానం వ్యక్తమైంది అలా మేకప్తో భయపెట్టిన హర్యానా తన శ్రేష్టలతో కూడా కొంటె రాక్షసి అని నిరూపించుకుంది ఇంటి సామాన్లు ఎత్తిపారేస్తూ ఇంటి సభ్యులకు పసుపు పోస్తూ ముఖానికి క్రీం రాస్తూ వాళ్లకు కోపం రావడానికి రాక్షసిగా మారింది టాస్క్లో ఎక్కడా బెదరకుండా గేమ్ని గేమ్గా ఆడి శబాష్ అనిపించుకుంది ఇక ఈ టాస్క్లో దెబ్బలు కూడా తగిలించుకుంది హర్యానా మొన్న ఎలిమినేషన్లో భాగంగా మెహబూబ్తో ఫైట్ చేసి అందరి చూపు వైపు తిప్పుకున్న హర్యానా కొంటి రాక్షసిగా అదరగొట్టి గేమ్లో తన సత్తా చాటింది ఈ వారం ఎలిమినేషన్స్కి హర్యానా నామినేట్ అయ్యింది కానీ తన ఆటతో ప్రేక్షకులను మెప్పించి సేఫ్ అవుతాననే నమ్మకం ఆమెలో బలంగా కనిపిస్తోంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా నోటిఫికేషన్ మీకు రావాలంటే పక్కనే ఉన్న గంట సింబల్పై క్లిక్ చేయండి